ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తుండడంతో వివిధ రకాల చికిత్సలు ప్రసవాల కోసం సర్కార్ దవాఖానకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత నెలలో రికార్డు స్థాయిలో 179 ప్రసవాలు జరగడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు వైద్యులు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అందిన సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు తగినంత సిబ్బందిని నియమించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్షిత మాతృత్వ అభియాన్, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేయడంతో పాటు పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్లే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై స్థానిక ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలకు గాను నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులతో కేసీఆర్ కిట్, మాతృత్వ శిక్ష అభియాన్ ఈ ఆధ్వర్యంలో ప్రోత్సాహాలు గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది. అందుకుగాను సాధారణంగా వచ్చే గర్భిణీ స్త్రీలకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ మంది వస్తున్నారు. కన్ఫర్మ్ అయినా టాబ్లెట్లు వాడినా ఒక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దిల్వర్కు పెద్దపల్లి క్రాసిల్ ఇక్కడికి వచ్చినాం. డాక్టర్ బాగానే చేసిండు, చూసిండు. సిజేరియాకు పెద్దపల్లికి వచ్చినాం, కొడుకు పుట్టిండు, ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు. ఇలా బాగా చూసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో. పాప డెలివరీ అయినా కూడా పాపను బాగా చూసుకుంటూ రోజు రోజు పిల్లల డాక్టర్ చూసుకుంటుండ్రు. డెలివరీకి పెద్దపల్లికి వచ్చినాం. ఇక్కడ అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం. నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు ఒక బాబు పుట్టిండు, నా కొడుకు బాగున్నాడు, నేను కూడా బాగున్నాను.